బహుజన్ మీడియాకు స్వాగతం. నా పేరు సలీం. ఈనాటి ముఖ్యాంశాలు. అభివృద్ధి తిరోగమనంలో బాలాజీనగర్ గ్రామ పంచాయతీ. సింగరేణి వార్షిక లాభాలు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇవ్వాలని ఐఎఫ్టియు రీజియన్ అధ్యక్షులు ఎన్ సంజీవ్ డిమాండ్. బతుకమ్మ చీరల పంపిణీ చేసిన జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి. రోడ్డు గుంతలు పడడం గమనించి వెంటనే మరమ్మతులు చేపట్టిన ఎమ్మెల్యే. వస్త్ర పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్ల జిల్లాలో రైల్వే లైన్ పనులు ప్రారంభం. బతుకమ్మ చీరల పంపిణీ. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని జింకలపల్లి గ్రామం నందు పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమం. అభివృద్ధి తిరోగమనంలో బాలాజీనగర్ గ్రామ పంచాయతీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని బాలాజీనగర్ పంచాయతీలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది. మంచినీటి పైప్ లైన్ లీకేజీ అవుతూ రోడ్డుపై నీరు వ్యర్థంగా పోతున్నా సరే పంచాయతీ పాలకులు పట్టించుకునే పరిస్థితి కనుమరుగైంది. సర్పంచ్కి కార్యదర్శికి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తిరగని రహదారులకేమో సిమెంట్ రోడ్లతో నిర్మాణం చేస్తూ నిత్యం ప్రజలు తిరిగే రోడ్లనేమో ఇలా గాలికి వదిలేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ సర్పంచ్ కార్యదర్శులదే ఇష్టారాజ్యం అయిందని, సమస్యలను సాధారణ ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరే కనీసం స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి వార్షిక లాభాలు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇవ్వాలని ఐఎఫ్టియు రీజియన్ అధ్యక్షులు ఎన్ సంజీవ్ డిమాండ్. సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఇల్లందు బ్రాంచ్ సమావేశం స్థానిక ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్ సంజీవ్ పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో 25,000 పైగా, అంటే పర్మనెంట్ కార్మికులలో సగానికి పైగా 60% మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. పని ఎక్కువ, జీతం తక్కువ, సౌకర్యాలు సంక్షేమం లేదని కాంట్రాక్ట్ కార్మికుల పోరాటానికి పర్మనెంట్ కార్మికులు సైతం మద్దతు ఇవ్వాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం 12 నుండి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణిలో జీఎం కార్యాలయాల ముందు ధర్నాలు జరుగుతాయని, ఈ ధర్నాను విజయవంతం చేయాలని కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్లకు అతీతంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ చీరల పంపిణీ చేసిన జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి. నెల్లిగుదురు మండలం సీతారాంపురం గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ చేసిన జెడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సర్పంచులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. రోడ్డు గుంతలు పడడం గమనించి వెంటనే మరమ్మతులు చేపట్టిన ఎమ్మెల్యే. పార చేతపట్టి గుంతలను పూడ్చిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ మెహబూబాబాద్ మండలంలోని మార్యాల గ్రామానికి శనివారం ప్రభుత్వం అందజేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి బేదోల్ గ్రామం నుండి వెళుతుండగా గ్రామంలో రోడ్డు బురదమయంగా ఉండడాన్ని చూసిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి రోడ్డును పరిశీలించడం జరిగింది. టిప్పర్తో డస్ట్ను తెప్పించి స్వయంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ పారను పట్టి రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానం, ప్రేమను చూసి ప్రజలు ప్రశంసిస్తున్నారు. వస్త్ర పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్ల జిల్లాలో రైల్వే లైన్ పనులు ప్రారంభం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18 ఏళ్లుగా రైల్వే లైన్ ఏర్పాటులో జాప్యం జరుగుతూనే ఉంది. ఇప్పటికే జిల్లాలో రైల్వే లైన్ ఏర్పాటుకు నమూనాను 3 సార్లు మార్చారు. 70 లక్షలతో నిర్మించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కనుమరుగు కానుండడంతో పాటు పలువురు అగ్రహారం శివారులో భూ నిర్వాసితులకు నిర్మించిన ఇల్లు పూర్తిగా పోతుండటంతో పాటు ప్రజలు భూములు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. తుంగళ్లపల్లిలోని రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిర్మాణమవుతున్న కలెక్టరేట్ ఆవరణ నుంచి రైల్వే లైన్ ఏర్పాటుకు అలైన్మెంట్ మార్చినట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రైల్వే లైన్ ఏర్పాటు జరిగితే సిరిసిల్లలోని వస్త్ర వ్యాపారాలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బతుకమ్మ చీరల పంపిణీ. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటల నుండి 22వ వార్డు ఆడపడుచులు తమ ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు తీసుకొని గ్రామ పంచాయతీ వద్దకు వచ్చి బతుకమ్మ చీరలు తీసుకోనున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఇటికియాల మండలంలోని జింకలపల్లి గ్రామం నందు పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం అనంతరం గోపాల్దిన్న గ్రామంలో పల్లె ప్రకృతి వనం బతుకమ్మ చీరల పంపిణీ ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు జోగులాంబ గద్వాల జిల్లా చైర్పర్సన్ సరిత తిరుపతయ్య అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శృతి ఓజా అదనపు జిల్లా కలెక్టర్ శ్రీహర్ష మరియు జెడ్పీటీసీ హనుమంత్ రెడ్డి ఎంపీపీ స్నేహ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఎన్నికల నమోదు చేయాలని అనంతరం బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించారు ఈనాటి వార్తల సమాప్తం నమస్కారం।